हाय अंडी, वेलकम टू अवर चैनल महाप्रविंदु। ई रोज ई वीडियो लो मनम सिल्वर फिश करी एला तयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा दानी कोसम नेनु 1 किलो सिल्वर फिश तीसुकुन्नानंडी। चूस्तूने मीकु अर्थमवुतुंदी सिल्वर कलर अन्नदी कनिपिस्तुंदी। चूस्तुन्नारु कदा ई विधंगा सिल्वर कलर अन्नदी कनिपिस्तुंदी। अलागे चेपलु चूसारा चाला चिन्नगा उन्नायि। मुल्लुलु तीसुकोवाली अने बाध अयिते उंडदु, डैरेक्ट गा नमिलि मिंगेयोच्चु। चपाती कानी रोट्टे कानी चेसुकुन्नट्लयिते इंका बागा उंटुंदंडी दींट्लोकि टेस्ट। राइस लोकैना बागुंटुंदी। एंदुकंटे ई रोज नेनु चूपिंचेदी पुलुसु कूर अंडी। फ्राई कूडा चाला बागुंटुंदी। ईसारी चेसी मीकु वीडियो अन्नदी शेर चेस्तानु। मनं मुंदुगा एं चेयालंटे ई फिशेस अन्नितिनी बागा कडिगी तर्वात फिशेस अन्नी मुनिगेलागा वाटर पोसी दांट्लो कोद्दिगा साल्ट अलागे निम्मरसं पिंडि कासेपु अलागे उंचिनट्लयिते चेप अनेदी స్మెల్ రాకుండా ఉంటుంది। మన కర్రీ తినేటప్పుడు కూడా స్మెల్ రాకుండా ఉంటుంది। కొంతమంది ఏం చేస్తారంటే కర్రీలోనే నిమ్మరసం పిండడం లేదా కొద్దిగా ఆముదం చుక్క వేయడం అలా చేస్తారు స్మెల్ రాకుండా ఉండడానికి। నేనైతే రెండు చేశానండి। స్టార్టింగ్ లో నిమ్మరసం పిండి అలాగే నానబెట్టి తర్వాత కొద్దిగా ఆముదం చుక్క అనేది వేశాను। తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే 1 స్పూన్ నెయ్యి తీసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్ అన్ని బ్లెండ్ చేసుకున్న పేస్ట్ ని ఈ విధంగా వేసి బాగా వేగనివ్వాలి। వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, టేస్ట్ కి సరిపడా కారం వేసి బాగా కలుపుకోవాలి। తరువాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి కొద్దిగా వేగనివ్వాలి। ఒక నిమిషం పాటు ఈ విధంగా వేగిన తరువాత పులుపుకు సరిపడా చింతపండు రసం వేసి కాసేపు ఉడకనివ్వాలి। ఈ విధంగా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేయాలి। ఈ విధంగా స్టార్టింగ్ లోనే మనం బాగా కలుపుకోవాలండి। పదే పదే కలపకూడదు, ఎందుకంటే ముక్క అనేది గిజర్ అయిపోతుంది, కర్రీ టేస్ట్ అన్నది కూడా బాగుండదు। సో ఈ విధంగా స్టార్టింగ్ లోనే బాగా కలుపుకొని 2 లేదా 3 నిమిషాల పాటు ప్లేట్ పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి। తర్వాత మూత తీసి అందులో పెరుగు కాని మీగడ కాని యాడ్ చేసుకుంటే కర్రీ యొక్క టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుందండి। సో ఈ లాస్ట్ స్టెప్ అన్నది స్కిప్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి। కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా యాడ్ చేయడం వల్ల। ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ముక్క ఉడికేంత వరకు అలాగే ఆయిల్ పైకి తేలి ముక్క ఉడికేంత వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేయండి। చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి తేలి ముక్క ఉడికినట్లయితే టేస్టీ టేస్టీ సిల్వర్ ఫిష్ కర్రీ రెడీ అయినట్లే। ఇంకా మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మేము 2 టైమ్స్ మాత్రమే కర్రీని మిక్స్ చేశామండి। ఎక్కువసార్లు మిక్స్ చేసినట్టయితే ఎస్పెషల్లీ ఈ కర్రీలో మీకు ముళ్ళు మాత్రమే మిగులుతుందండి, దీనికి ఒక్కటే ఉంటుంది, అది మిగతా అంతా కర్రీలో కలిసిపోయి అది ఒక్కటే ఉంటుందండి। సో ఎక్కువసార్లు మిక్స్ చేయొద్దు। సో ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా సిల్వర్ ఫిష్ కర్రీని తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి। నెక్స్ట్ వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।